హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సిటీ రుచులు నేను మీ లత ఈరోజు నేను క్యారెట్ బీట్రూట్ మరియు నానబెట్టిన బియ్యంతో వెరైటీ దోశలు వేసి చూపెడుతున్నాను అయితే బీట్రూట్ అనగానే పిల్లలు అస్సలు ఇష్టపడరు అది వాళ్ళకు అస్సలు నచ్చనే నచ్చదు బీట్రూట్ అంటే దాన్ని ఇలా మనం దోశలలో వేసి చేస్తే టేస్టీ టేస్ట్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకు తెలుసు బీట్రూట్ లోపల ఎన్ని మంచి పోషకాలు ఉన్నాయో దాంతోనే రక్తహీనత నుంచి కాపాడుతుంది అది అట్లే ఇంకా ఎంత మంచి గ్లో వస్తుందంటే పిల్లలకు ఇవన్నీ మంచిగా చెప్పుకుంటూ తినబెట్టాలి అలాగే క్యారెట్ దాంట్లోపల ఏ విటమిన్ ఉంటుంది సి విటమిన్ కూడా ఉంటుంది అలాగే దాంట్లో పీచ్ పదార్థం ఎక్కువగా ఉంటుంది అది క్యాన్సర్ను రాకుండా చేయడానికి లివర్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ ఇట్లాంటి వాటి నుంచి కాపాడడానికి క్యారెట్ చాలా ఉపయోగపడుతుంది ఇట్లా ఇంత మంచిగా చేసి తినబెడితే పిల్లలు ఖచ్చితంగా తింటారు ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టాలి మనం అసలు ఏమేసామనేది వాళ్ళు చూడరు మంచిగా కలర్ఫుల్గా చేసి పెట్టగానే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇవి ఎలా చేయాలో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను నానబెట్టిన బియ్యాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాను దాన్ని వాటర్ మారుస్తూ ఉన్నాను అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి లేకపోతే పుల్లటి పులిచిన వాసన వస్తాయి కాబట్టి వాటర్ మార్చుకుంటూ తీసేసాను దీనివల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ చేయడం వల్ల ఏంటంటే మెత్తగా కొంచెం స్టిక్కీగా తయారవుతుంది బియ్యం మనం పప్పేయాల్సిన అవసరం ఉండదు దీనికి దీన్ని చక్కగా నున్నటి పిండిలాగా గ్రైండ్ చేసుకున్నాను పిండి కూడా చాలా నున్నగా స్మూత్గా అంటే స్మూత్గా తయారవుతుంది ఇలా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను మూడు పాత్రలు తీసుకున్నాను మూడు పాత్రలు తీసుకొని మూడిట్లల్లో ఈక్వల్ క్వాంటిటీ ఈ పిండిని తీసుకున్నాను ఇప్పుడు నేను క్యారెట్ని పీల్ చేశాను రెండు క్యారెట్లు తీసుకున్నాను రెండు క్యారెట్లు తీసుకొని చక్కగా పైన ఉన్నదంతా పీల్ చేసేసి పీల్ చేయకుండా చక్కగా కడిగి కూడా వాడుకోవచ్చు ఏం కాదు అసలు అయితే అలా వాడుకుంటేనే మంచిది అంటారు కానీ మనకు ఏంటో వాళ్ళు వాటర్ జల్లి అది జల్లి ఉంచుతారు అనేసి పైన పీల్ చేస్తేనే బాగా అనిపిస్తుంది అలా పీల్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గ్రైండ్ చేయడానికి చక్కగా ఎంత ముక్కలు చేసుకుంటే మంచి గ్రైండ్ అవుతుందో అంత ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు ఇదే పిండి జార్లోనే ఈ గ్రైండర్ జార్లోనే నేను ఈ క్యారెట్ ముక్కలు వేసుకొని ఒక్క పాత్రలో తీసుకున్న పిండి మిశ్రమాన్ని దీంట్లో వేసాను వేసి అవసరం ఉంటే మనం సాల్ట్ వేసుకోవచ్చు లేదు స్వీట్గా కావాలంటే షుగర్ వేసుకోవచ్చు అలా చేసి గ్రైండ్ చేసి ఇక ఒక దాంట్లోకి తీసుకున్నాను దాంట్లో కొన్ని పీసెస్ మిగిలిపోయాయి మిగిలిపోతే వాటిని మళ్ళీ తీసి గ్రైండర్లోనే వేశాను బీట్రూట్ పెద్దగా ఉంది కాబట్టి మరీ ఇంత వేస్తే బాగుండదు కాబట్టి ఆఫ్ తీసుకున్నాను ఆఫ్ తీసుకొని దీని పైన పొట్టు కూడా అంత పీల్ చేసేసి మొత్తం నీట్గా తీసేసుకోవాలి ఇలా నీట్గా తీసుకున్న తర్వాత వీటిని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము గ్రైండ్ చేసుకోవడానికి ఎంత పీసెస్ అయితే బాగుంటాయో అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను కట్ చేస్తే అన్ని ముక్కలు అయ్యాయి వాటిని కూడా కొన్ని క్యారెట్ ముక్కలు ఉంటే దాంట్లోనే వేసేసి ఇది కూడా వేసాను ఈ బీట్రూట్ ముక్కలు కూడా వేసేసి ఇంకో గిన్నెలో ఉన్న పిండిని వేసుకొని గ్రైండ్ పడుతున్నాను దీంట్లో కూడా మీరు అవసరం ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ లేకుండా చేసుకోవచ్చు లేదు స్వీట్గా ఉండాలనుకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ మామూలుగా పట్టుకుంటేనే బాగుంటుంది అవసరం ఉన్నవాళ్ళు కొంచెం సాల్ట్ సాల్ట్ వద్దనుకునే వాళ్ళు లేకపోతేనే బాగుంటుంది ఇలా కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ పడితే ఏమాత్రం పీసెస్ లేకుండా చక్కగా గ్రైండ్ అవుతాయి చూసారు ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చిందో దీన్ని కూడా వేరే గిన్నెలోకి మార్చుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ పైన స్పాన్ పెట్టుకొని పెనం పెట్టుకొని దోశలు వేస్తున్నాను అయితే నేను కొంచెం చిన్న చిన్నగానే వేశాను వీటిని వీటికి అవసరం ఉంటే కొంచెం పేలుతుంది అనుకుంటే ఆయిల్ వేయవచ్చు లేకపోతే ఆయిల్ లేకుండా కూడా బాగానే వస్తాయి కాసేపు మూత పెట్టి ఉంచాలి అలా పైన ఒక మూత పెడితే నేను కొంచెం లేట్గా పెట్టాను కాబట్టి కొంచెం పేలినట్టు అవుతుంది ఫస్ట్ మనం పొయ్యగానే పెట్టేస్తే ఆవిరితోనే మంచిగా అవుతుంది చూసారా కొంచెం పేలినట్టు అయింది కదా అందుకోసమే దానిపైన ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను అలా ఇంకా తర్వాత వాటికి ఏం వేయను కానీ అనేసి కొంచెం లేట్ చేసేసరికి పైన పేలిపోయింది కొంచెం సేపు కాలితే అవో చక్కగా నీట్గా వచ్చేస్తుంది కలర్ కూడా భలే ఉంటుంది కలర్ఫుల్గా టేస్ట్ లోపల ఏమాత్రం బీట్రూట్ తింటున్నామనే ఫీలింగే రాదు మంచి టేస్ట్ ఉంటుంది దోశలు ఎలా ఉంటాయో అలానే ఉంటుంది చక్కగా పల్స పెద్దగా కూడా పోసుకోవచ్చు కానీ మరి బీట్రూట్ అనేసరికి ఆల్రెడీ ఇక మా ఇంట్లో మా పాప అయితే బీట్రూట్ అంటే అస్సలే ముట్టదు అందుకోసం చిన్నగా వేసిస్తే కనీసం చిన్నది ఒకటైనది ఇంటుదనేసి చిన్న చిన్నగా చేశాను ఆ తర్వాత నేను రెండోది కూడా వేస్తున్నాను ఇలా టక్కన మూత పెట్టేస్తే చక్కగా అవుతాయి చూసారా ఎంత బాగా రెడ్గా వచ్చింది కొంచెం లేట్గా పడితేనే పైన తెల్లగా పేలినట్టు అవుతాయి లేకపోతే మంచిగా వస్తాయి అలా కాలగానే తీసేసుకొని ఇంకా మిగతా పిండితో కూడా మిగతా దోశలన్నీ కూడా నేను వేసేస్తున్నాను ఇప్పుడు అది కూడా అయిపోయిన తర్వాత నేను క్యారెట్ది క్యారెట్ దోశ వేస్తున్నాను వీటిని కూడా కొంచెం చిన్నగానే వేసాను అవేమో భలే పింక్ కలర్లో వస్తాయి ఇవి మంచి ఆరెంజ్ కలర్లో భలే ఉంటాయి కలర్ అయితే దీనిపైన కూడా వేయగానే మూత పెట్టేస్తే పేలకుండా ఉంటుంది అది చూసారా ఎంత బాగా వచ్చింది ఇట్లా అంటుకోవడం అట్లా ఇట్లా ఏమి ఉండవు మంచిగా చక్కగా వచ్చేస్తాయి మనము మినపప్పు వేయాలి అట్లయితేనే వస్తుంది అనేది ఏం లేదు బియ్యం ఎక్కువ టైం నానబెట్టుకున్నాం కాబట్టి అవి కూడా జిగురుగా తయారవుతాయి కదా బియ్యం మంచిగా గ్రైన్ పెట్టినప్పుడు మంచిగా ఉంటుంది సాగే గుణం ఉంటుంది దాంట్లో అలా నానబెట్టిన బియ్యం కూడా చాలా మంచి వెల్త్కి ఇలాగే ఇవి కూడా నేను అవి ఒక మూడు నాలుగు ఇవో మూడు నాలుగు వేసాను దోశలు ఇంక ఇప్పుడు లాస్ట్ వైట్ కలర్ దోశ లాస్ట్ మూడు కలర్లు వేస్తున్నాను కదా వైట్ది మొత్తం కలిపి ఒకటే వేసేసాను నేను పెద్దదే కాసేపు పెట్టేసి తీసిన తర్వాత తీయగానే మనము దోశని లావట్టద్దు లావడితే అది మెత్తగా ఉంటుంది కాబట్టి ఆవిరి బట్టి విరిగిపోతుంది అటు ఇటు మళ్ళీ కాసేపు ఆవిరిపోయేటట్టు ఉంచితే అవి అలా ఈజీగా ఊడొచ్చేస్తుంది దీన్ని ఏ చట్నీతోనైనా తినచ్చు టమాటా చట్నీ కానీ అలాగే బీట్రూట్ చట్నీ క్యారెట్ చట్నీ పల్లి చట్నీ బేట్తోనైనా బాగుంటాయి చూసారు కదా ఎంత బాగున్నాయో మూడు రంగుల దోశలు మనం గ్రీన్ కలర్ కూడా చక్కగా ఇంకా పుదీనా లాంటిదో లేకపోతే కొత్తిమీర కేస్ చేసుకుంటే మూడు రంగులు దోశలు కూడా రెడీ అయిపోతాయి ఎంత బాగున్నాయో చూసారా మీరు కూడా చక్కగా ఇలాంటి దోశలు చేసుకోండి హెల్తీ ఫుడ్ తినండి పిల్లలకు కూడా తినబెట్టండి కానీ తినని వాళ్ళు ఉంటే మాత్రం ఫస్టే చెప్పకండి ఇది క్యారెట్ బీట్రూట్ అని చాలా 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 టేస్టీగా ఉంటాయి అందరూ ట్రై చేయండి దీని టేస్ట్ అదరస అసలు అంటే అదర్సే ఇంకా